ఈ రోజు వీడియోలో ఫిష్ ఫ్రై ఎంత సింపుల్ గా చేసేయొచ్చో చూపిస్తాను నేను చెప్పే ప్రాసెస్ లో గనుక ట్రై చేస్తే తక్కువ ఆయిల్ తో ఎలాంటి ఫిష్ అయినా పర్ఫెక్ట్ గా ఫ్రై చేసేయొచ్చు సో దాని కోసం వీడియో కంప్లీట్ గా చూసేయండి మనం ఎలాంటి ఫిష్ తీసుకున్నా కూడా దాన్ని ఉప్పు నిమ్మకాయ తో ఒక రెండు సార్లు క్లీన్ గా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇలా ఫుల్ పీస్ ఫిష్ తీసుకుంటే దానికి గాట్లు ఉండేలా చూసుకోండి ముందు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దాని కోసం ఒక ప్లేట్ లోకి గాని గిన్నెలోకి గాని ఒక టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి 1.5 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి 1/2 టీ స్పూన్ పసుపు 1 టీ స్పూన్ ధనియాల పొడి 1/2 టీ స్పూన్ గరం మసాలా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మసాలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం మసాలా క్వాంటిటీస్ అన్నీ కూడా మీరు తీసుకునే చేపల క్వాంటిటీకి సరిపడేలా అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి తర్వాత ఈ మసాలా మొత్తాన్ని చేపలకి బాగా పట్టేలా మంచిగా అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం అప్లై చేసుకున్నాక ఫ్రిజ్ లో అయితే మినిమం అరగంట పాటు నానబెట్టుకోవాలి అదే బయట పెడితే మినిమం గంట సేపు పక్కన పెట్టేయాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్ అయ్యాక మారినేట్ చేసిన చేపల్ని యాడ్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి 5 నిమిషాల తర్వాత ఇంకో పక్క తిప్పేసి మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిపైన కొంచెం ఫిష్ మసాలా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఇంకో పక్క తిప్పేసి ఇంకో పక్క కూడా సేమ్ కొంచెం మసాలా కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి ఇలా చేపలు ఫ్రై చేశాక మసాలా వస్తే దాన్ని పడేయాల్సిన అవసరం లేదండి అన్నంలోకి సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది అన్ని చేపలకి మసాలా మిగలదు మిగిలితే మాత్రం అన్నంలోకి సర్వ్ చేసుకోండి డీప్ ఫ్రై చేస్తే దానికి చాలా ఆయిల్ పడుతుంది ఆయిల్ మళ్ళీ ఏ కర్రీస్ లోకి యూస్ చేయలేము ఇలా షాలో ఫ్రై చేయడం వల్ల మసాలా విడిపోదు ఆయిల్ వేస్ట్ అవ్వదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి Thanks for watching.